హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 9th క్లాస్ FE1 ఎగ్జామ్స్, అదే సెల్ఫ్ అసెస్మెంట్ 1 2024-25 గాను హిందీ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ పేపర్ చూద్దాము. సో పేపర్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో కావాలంటే చెక్ చేసుకోండి. మనం ఇక్కడ నెమ్మన్ లిఖిత ప్రశ్నకి ఉత్తర సూచనకి అనుసార్ లిఖి అన్నాడు. సో మనకి 60 మినిట్స్ అయితే టైం ఉంటుంది, 20 మార్క్స్కి పేపరు. సో ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్కి అంటే అన్నిటికీ కూడా ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో 10th స్టూడెంట్స్కి, ఎవరికైతే ఇంకా మీరు పేపర్స్ చూడలేదు మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేసుకోండి. సో ఇంకొన్ని స్కూల్స్లో ఏంటంటే ఎగ్జామ్స్ అయితే ఇంకా పెట్టలేదనమాట. సో కొన్ని సిటీస్లో అయితే ఇంకా జరగాల్సి ఉంది. సో వాళ్ళకైతే యూస్ అవుతుందని ఈ పేపర్ పెడుతున్నాను. సో గైస్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారు ఈ వీడియోని తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో మీకు వచ్చేసరికి ఇక్కడ మనకి ప్రభుజీ అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఇచ్చాడు చూడండి. మనకి ఇక్కడ ఏంటి అసలు దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఏంటి అనేసి ఇక్కడ అయితే అడుగుతాడు. సో ఇచ్చిన బ్రాకెట్ అంటే మనకి అండర్లైన్ చేయడం కానీ లేకపోతే బ్రాకెట్లో ఇచ్చిన దాని విషయంగా క్రియా విశేషణం అని లేకపోతే శబ్ద పహచానక అనేసి అంటాడు. తర్వాత ఇంకొన్నిసార్లు ఏంటంటే మనకి అర్థమైతే అడుగుతాడు అనమాట. సో విలోమ శబ్దం అంటే మనకి దానికి సగ తగ్గట్టుగా ఆపోజిట్ వర్డ్స్ అన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇంగ్లీష్లో మనకి ఒక లెటర్ అయితే ఇస్తాడు, ఐ మీన్ ఒక నెంబర్ అయితే ఇస్తారు 1903 అనేసి, దాన్ని మనం హిందీలో పేరుగా అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. 1903 అనేసి ఇలాగైతే వస్తుంది. సో తర్వాత సుపుత్ర అనేసి, తర్వాత దానికి ఉపసర్గ పహచానియే. సో ఉపసర్గం అయితే రాయాలన్నమాట. సో ఉపసర్గం ఏంటో అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్కి సంబంధించి మీకు ఆన్సర్కి పేపర్ అయితే మన ఛానల్ అయితే ఆల్రెడీ ఉంటుందన్నమాట. మన ఛానల్ వీడియోస్లో చేశాను, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను. సో ఎవరికైతే కావాలో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనకి నిమ్మలిఖిత్ గద్యాంశ పడకర్ దియగయ్యే ప్రశ్నంకి ఉత్తర ఏక్ వాక్యమే లిఖియే. సో ఏంటంటే ఇచ్చిన పేరా అనేది జాగ్రత్తగా చదివి, సో దానికి ఎందుకు ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరైతే 1-1 లైన్లో అయితే అంటే 1-1 వర్డ్ సెంటెన్సెస్ అనమాట. సో ఒక్క వర్డ్లో మీరైతే ఒక సెంటెన్స్లో మీరైతే ఆన్సర్ అయితే చేసి కంప్లీట్ చేసుకోవాలి. సో అలా మాత్రమే ఫుల్ మార్క్స్ వేస్తారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మీకు స్కోరింగ్ అయితే ఎక్కువగా వస్తుంది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా పేరా చదివినట్లయితే అన్నిటికీ ఆన్సర్లు అందులోనే ఉంటాయి. సో జాగ్రత్తగా అయితే రాయండి వాటికి సంబంధించి. తర్వాత మనకి నిమ్మలిఖిత ప్రశ్నకి ఉత్తర్ దోయా 3 వాక్యమే లిఖి అన్నాడు. సో 3-6 మార్క్స్కి అయితే ఉంటుంది. నిమ్మలిఖిత ప్రశ్నగా ఉత్తర్ పాంచియా చా వాక్యమే లిఖి అన్నాడు. సో 4 మార్క్స్కి పేపరు. సో ఐ మీన్ 4 మార్క్స్కి క్వశ్చన్ అయితే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా రాయండి. సో ఖచ్చితంగా వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. FE2కి సంబంధించి కూడా పేపర్స్ వెరీ సూన్ అప్లోడ్ చేస్తాము. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ.